ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పింఛన్ల పంపిణీని కేవలం 2 రోజుల్లోనే 100% అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులందరికీ పింఛన్ల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు ఆయన జారీ చేశారు. ఈ నెల 31వ తేదీనే బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బులను డ్రా చేసుకుని ఆయా సచివాలయాల వారీగా పంపిణీకి సిద్దం చేసుకోవాలన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి 1వ తేదీన ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 1వ తేదీన 3,13,784 మంది పలు రకాల పింఛన్ లబ్ధిదారులకు చెల్లించేందుకు 132.58 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటిగా జూలై నెలలో పెంచిన మొత్తాన్ని పెన్షన్దారులందరికీ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖున 2వ తారీఖున జూలై నెలకు సంబంధించిన పెన్షన్ మొత్తాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. జూలై నెలకు సంబంధించి సుమారుగా 3,11,535 పెన్షన్లు మన జిల్లాకి మంజూరు కావటం జరిగింది. దీనికి సంబంధించి 131.68 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ పెన్షన్ పెన్షన్ యొక్క మొత్తాన్ని 31వ తారీఖున సచివాలయ అకౌంట్స్ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా బ్యాంకుల నుండి విత్డ్రా చేసి 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలోలా కాకుండా పెన్షన్ పంపిణీ అనేది కేవలం 2 రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం. 1వ తారీఖు 2వ తారీఖున ఈ 100కి 100% పెన్షన్దారులందరికీ పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎవరైనా కొంతమంది దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టే వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని 1వ తారీఖున మీ గ్రామానికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసే అధికారి మీ ఇంటికి వచ్చి మీ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ పెన్షన్ యొక్క మొత్తాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ నెలలో మనం జూలై నెలకు సంబంధించి పెంచిన మొత్తం ఏదైతే ఉందో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగిందో ఆ 4,000 రూపాయలు వారికి అందచేయడం జరుగుతుంది. దివ్యాంగులకైతే 6,000 రూపాయలు వాళ్ళకి అందచేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయాన్ని పెన్షన్ పొందేటువంటి లబ్ధిదారులు అందరూ తెలుసుకొని 1వ తారీఖుని మీరందరూ కూడా మీ ఇళ్ల వద్ద అందుబాటులో ఉన్నట్లయితే ప్రభుత్వ అధికారులు వచ్చి మీ అందరికీ కూడా ఈ పెన్షన్ మొత్తాన్ని అందించడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.